నిలబెట్టిస్తున్నారు కరెక్టే రేపు మీతో కలుస్తాను సార్ ఎలా భయపడాలో చూపిస్తారా ఫ్రెండ్స్ డెమో ఉడితో చూశారు కదా నాకోసం అయితే ఒకసారి ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో చూడండి మీకు ఫీలింగ్ అనేది వేరేలాగా అయితే ఉంటుంది వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన 3D మనకు 3D లేయర్స్ తోటి చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది డెఫినెట్లీ చేసుకుంటారని అనుకుంటున్నాను దాంతోపాటు మ్యూజిక్ కానీ డైలాగ్ కానీ పర్ఫెక్ట్గా అదే మ్యాచింగ్ అయితే అయింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలామంది న్యూ స్టైల్లో చేయమని అంటున్నారు కాబట్టి మనం ట్రై చేస్తూ మధ్యలో అయినా మనం వీడియోలో సేకేపేటలో ఇలాంటివి ట్రై చేద్దాం న్యూగా ఓకే నచ్చితే లైక్ చేయండి ఓకే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే కంపల్సరీ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఓకేనా ఇప్పుడైతే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను నేను మీకు ఈ యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అంతే చాలు అంతకంటే ఏమొద్దు ఓకే స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇంకోటి ఏంటంటే మీకు ఒక విషయం అనేది చెప్పాలి ఏంటంటే మీరు ఈ వీడియోకి నేనైతే ఒక ఫాంట్ యూజ్ చేసిన కదా కంపల్సరీ ఆ ఫాంట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫస్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి ఫాంట్ కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను మీకు మధ్యలో చెప్తాను కాబట్టి చూడండి తెలియకపోతే చూడండి మధ్యలో చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ అండ్ సేకేపెట్ ఇచ్చాను ఇవి రెండులో ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకుంటే ఇలాగైతే మీకు బ్లాక్ కలర్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో కింద ప్లస్ అండ్ మీడియం దాకా క్లిక్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను మీకు చాలా బాగుంటుంది ఇమేజ్ అయితే యూజ్ చేయండి ఓకే ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకుందాం మనం పూర్తి కిందికి ఇప్పుడు మనం అదే ఇమేజ్ని కొంచెం మీ ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఏమొద్దు ఓకే ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ని అయితే మీరైతే ఒక 10 సెకండ్ ఇక్కడ మనకు 10 సెకండ్ 26 సెకండ్ వరకు పెట్టుకోండి ఈ ఇమేజ్ని ఓకే పర్ఫెక్ట్ ఓకే మనకు ఇమేజ్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కరెక్ట్గా ఒక ఫోటో యాడ్ చేయండి 10 సెకండ్ ద్వారా ఒక ఫోటో యాడ్ చేయండి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఒక ఫోటో మీ ఏదైనా ఫోటో కావచ్చు ఓకే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ ఫోటోని మనమైతే ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం ఓకే పర్ఫెక్ట్ ఓకే ఫోటో అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీకు ఒకటి చెప్పాను మీకు స్టార్టింగ్లో ఫాంట్ అయితే చాలా బాగుంటుంది మ్యాచింగ్ ఫాంట్ ఉంటుంది కాబట్టి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపేట అయితే ఓపెన్ చేసుకోండి సేకేపేటలో నేను ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తానో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకుందాం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఓకేనా బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి సారీ లిరికల్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇక్కడ మనకు ఏదైతే లిరిక్స్ ఉందో దానికి మనమైతే ఇలాగైతే మీరైతే పేస్ట్ చేసుకోండి నేను స్టార్టింగ్లో బీట్ మార్క్ చెప్పేశాను సారీ ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్కి ఇక్కడైతే మీరైతే పేస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఓకే పర్ఫెక్ట్ ఓకే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కాబట్టి పేస్ట్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం నేనైతే పేస్ట్ అయితే చేసుకుంటున్నాం అన్ని లిరిక్స్కి చేసిన తర్వాత బ్యాక్ వద్దాం ఇప్పుడు మనం సేకేపేట ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మీరు మధ్యలో 4 ఫోటోస్ ఉంటుంది దాన్ని టచ్ చేయకండి ఇక్కడ మనకు లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకుందాం మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు మధ్యలో ఒక ఫోటో ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి ఓకేనా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపేట ప్రాజెక్ట్లో మళ్ళీ ఓపెన్ చేసుకోండి సేకేపేట ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక ప్రాసెస్ అయితే చేయాలి మీరు ఏంటంటే మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా ఏం సైజ్ అంటే 16:9 ఉన్న సైజే ఓకే మీ ఫోటో కూడా అంతే సైజులో ఉండాలి మీ పిఎన్జీ కూడా అంతే సైజులో అయితే ఉండాలి ఓకే అది కూడా ఎలా అనేది ఇక్కడైతే మీకు ఒకటి చెప్తాను మీ ఫోటో కట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సేకేపేటలో వచ్చేసేయండి కింద ప్లస్ సెకండ్ మీడియం దాకా క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటో ఉంటుంది కదా మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకో ఏదైనా ఒకటి ఒక ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి అయితే మనకు ఈ ఫోటో ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటో మనకు ఫిట్గా అయితే అయింది ఓకే పైన షేర్ ఐకాన్ ఉంటుంది దాని కింద మనకు ఫేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అన్నీ మనకు సేవ్ కావడం జరుగుతుంది ఓకే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది
దాని తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మనకు కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని సేవ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే మీరు ఆర్డర్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీకు గ్యాలరీలో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, మీరు ఇంతకుముందు సేవ్ ఏదైతే చెప్పానో మీకు అలాంటి ఇమేజ్ అలాంటి సైజులోనే మీరు అయితే 3 ఫొటోస్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా కావచ్చు, మీ ఫొటోస్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకొని అది కూడా 3 ఫొటోస్. ఓకే, మీరు కూడా సేమ్ సైజ్లో అవే ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన సెకండ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. ఆ వీడియో చూడండి, మీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాతనే ఇక్కడ మనకు 4 ఫొటోస్ ఉంటుంది కదా, ఈ 4 ఫొటోస్ని ఇలాగే టిక్ మార్క్ చేసుకోండి. లాస్ట్లో ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేయకండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్. ఓకే, చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఫార్వర్డ్. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనకు ఈ ఇక్కడ చూడండి మనకు 11 సెకండ్ 26 మిల్లీ సెకండ్ తర్వాత వచ్చి ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఈ ఫోటో అనేది ప్లేస్ మనకు యాడ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది ఈ వీడియో అనేది. ఓకే, సారీ, ఇమేజ్ అనేది కట్ చేసుకోవాలి, అన్ని ఇమేజ్ని ఇలాగైతే కట్ చేసుకోవాలి మీరు. ఓకే, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ కొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఈ 20 సెకండ్ 6 మిల్లీ సెకండ్ వరకు యాడ్ ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మధ్యలో మీకు బీట్ మార్క్ అనేది ఉంటుంది, మళ్ళీ ఆ బీట్ మార్క్ మీరు ఏం చేయకండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు 3 సార్లు అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, 3 సార్లు పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. అది కూడా ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ మీకు పిఎన్జీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియం దగ్గర క్లిక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, మీ యొక్క ఫోటో పిఎన్జీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, మళ్ళీ దాని కిందనే సేమ్ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు యాడ్ చేసిన పిఎన్జీని ఇంకోసారి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ అదే పిఎన్జీ యాడ్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఆ ఇమేజే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను ఏదైతే పిఎన్జీ యాడ్ చేశామో దానికి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్నే యాడ్ చేసుకుంటున్నా మళ్ళీ. ఓకే, మళ్ళీ దాని కిందనే ఇంకో ఇమేజ్ ఉంటుంది, సేమ్ ఇమేజ్. ఓకే, మళ్ళీ ఓకే, అంటే మీరు ఒకటే ఇమేజ్ని 2 సార్లు ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. పిఎన్జీ కానీ 2 సార్లు యాడ్ చేసుకోవాలి, దాంతోపాటు మీకు మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటుంది కదా అది కూడా 2 సార్లు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇలాగైతే చూడండి మనకు రీప్లేస్ అయితే అయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, మళ్ళీ ఇంకా 4 ఫొటోస్ అయితే ఉంటుంది, ఆ ఫొటోస్ను కూడా మీరు వేరే ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోవాలి. అది కూడా మీరు అయితే ఇలాగైతే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, మళ్ళీ మొత్తం చెప్పాలంటే టైం అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకో ప్రాసెస్ చేయాలి. ఒకసారి 26 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ ఎక్కడ మీడియా క్లిక్ చేసుకోండి. ఒక వీడియో అనేది ఇస్తాను మీకు, పార్టికల్ వీడియో లాగా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇలాగైతే రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్. చేసిన తర్వాత ఇప్పుడు మనం దీని అయితే జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంటే మన యొక్క ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉంచి కింది స్కోర్ చేసి ఇక్కడ మనకు పిఎన్జీ మధ్యలో పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ చూడండి పిఎన్జీ మధ్యలో పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పర్ఫెక్ట్. ఓకే, ఇమేజ్ అయితే మనకు పర్ఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. మనకు ఎఫెక్ట్ వీడియో కూడా బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది, కనిపించడానికి మాత్రం మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగైతే మీరైతే ప్రతి ఒక్క ఫోటో మధ్యలో అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒకటే దానికి చెప్పాను. ఓకే, చాలా బాగా అయితే వచ్చింది, నచ్చుతుందని అనుకుంటాను. ఓకే, ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.